సుప్రియాదే మన ఆర్యన్ ఎన్ని క్యారెక్టర్స్ చేశారు కాబట్టి అంటే ఎన్ని రోల్స్ ప్లే చేశారు కాబట్టి విచ్ రోల్ డు యు లైక్ ద మోస్ట్ యాజ్ అ రైటర్ డైరెక్టర్ ఆర్ హీరో ఆర్ ద ఎక్స్ట్రా 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 యాక్టర్ హీ ఇస్ వెరీ కంఫర్టబుల్ విత్ మీ ఇన్ యాక్టింగ్ and direction part to I'll see whenever I'll see the movie then yeah. I will tell you exactly ki what picture abhi baki hai acting he is very good tanaku bits laga chupicham anamata ante very much comfortable with tana character ento varaku undo adi chupicham before dubbing అచ్చా డబ్బింగ్ అప్పుడు చూపించాం అన్నమాట షీఈస్ లైక్ నో నేను మొత్తం కంప్లీట్ మూవీ చూడాలి లేదు పాపం అండి అట్లా టెన్షన్లో పెట్టేస్తారా డైలమ్ ఎప్పుడైతే చిక్కి సంజయం అయిపోయేలాగుంది యా గిఫ్ట్ అండి అది వెయిట్ చేయాలి ఓకే యూ హ్యావ్ టు వెయిట్ బికాజ్ ఇంత మంచి మూవీ వస్తుందంటే ఆ మాత్రం వెయిటింగ్ కనిపిస్తుంది చక్కగా సూటు బూటు అంటే సూటు కాదు చక్కగా ఫార్మల్ షర్ట్ వేసుకుని మీకు సినిమాలో ఇలాంటి ఎలిమెంట్స్ ఏం కనిపించవు కంప్లీట్లీ డిఫరెంట్ సినిమాలో ఫార్మల్ గా హీరోని ఇంత ఫార్మల్ గా నేను ఎప్పుడూ చూడలేదు చక్కగా ఫార్మల్ టీ షర్ట్ షర్ట్ వేసుకుని ఇలా ఫార్మల్ గా సినిమాలో మాత్రం గడ్డమే ఎక్కడో సినిమా కి అందర్ ఇన్ తీనో కా హి డిఫరెంట్ గెటప్ హై జబ్బు విజయ్ అండ్ ఆర్యన్ కంప్లీట్ డిఫరెంట్ అండి తీనో కా హి డిఫరెంట్ గెటప్ హై తీనో కా హి డిఫరెంట్ క్యారెక్టర్ హై ఆర్ डिफरेंट कॉमेडी है और आपका आपका क्या ये मेरा सेम टाइम है थैंक गॉड मेरा सेम टाइम है बिकॉज़ आई एम प्लेइंग ए गोवन गर्ल कैरेक्टर ओके मैं एक गोवा की लड़की का कैरेक्टर प्ले कर रही हूँ जो शी इज वेरी यूज्ड टू पब बार एंड यू नो नाइट लाइफ वो सारा कैरेक्टर मेरा है सो मामला रियल लाइफ लो यू आर नॉट इनटू पब्स एंड स्टफ दैट्स व्हाट ही इज सेइंग कंप्लीटली डिफरेंट या कैन सी एवरी टाइम ही इज टेलिंग मी सुप्रिया दे वेरी बोरिंग पर्सन आई सेड यू आर आल्सो वेरी बोरिंग पर्सन वेरी बोरिंग అంటే మీరు కూడా ఇంకా 9 ఇంటికి పడుకుంటే పబ్బులే ఉన్నాయి అంటే ఇంకా మామూలుగా తీర్థం పుచ్చుకోవడాలు కూడా లేవన్నమాట అప్పుడప్పుడు డ్యూరింగ్ ద షూట్ టైం అండి షూట్ టైం అయితే అలాగే ఉండేది ఆఫ్టర్ తర్వాత ఇంకా ఎంజాయ్ చేసే రోజులు పోయినాయి అంటే మీరు అందరూ ఎంత వర్క్ ని ఎంత లవ్ చేశారంటే ఎంత వర్క్ లోనే ఎంజాయ్ చేశారన్నమాట సెపరేట్ ఎంజాయ్మెంట్ అవసరం లేదనిపించింది మీకు దట్స్ వాట్ ఐ కెన్ సీ సో వి ఆర్ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్ అండి యా మీతో మాట్లాడుతుంటే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఐ జస్ట్ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ ద ప్రాజెక్ట్ సో చెప్పండి లైక్ టెక్నికల్ టీమ్ నుంచి లైక్ మీ డిఓపి కానీ స్క్రీన్ ప్లే కానీ దగ్గర నుంచి ఎట్లాంటి సపోర్ట్ లభించింది డిఓపిస్ ఇద్దరు ఇద్దరు డిఓపిస్ వర్క్ చేశాను బురాన్ షేక్ అండ్ అఖిల్ వల్లూరి ఇద్దరు కూడా నాకు ఎలాంటి అవుట్పుట్ కావాలో దాన్ని ఇవ్వడంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ మిస్టేక్స్ చేయడం కానివ్వండి లేకపోతే ఏం చేయలేదు అలా నాకు ఏం కావాలో అది అది ఇచ్చే ప్రయత్నం వాళ్ళు అయితే మాక్సిమం చేశారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు సినిమాటోగ్రఫీ బాగుంటుంది ఈ ఫిలింలో అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే జగదీష్ వేముల గారు ఇచ్చారు సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసి ప్రజ్వల్ కృష్ణ గారు ఇచ్చారు ఓకే మ్యూజిక్ మ్యూజిక్లో జగదీష్ వేముల గారు తన ఎఫర్ట్స్ అన్ని పెట్టి మంచి మ్యూజిక్ అందించారు దానికి తోడు భాస్కర్ పట్ల గారు లిరిక్స్ బాగుందండి బాగా రెస్పాన్స్ బాగా వచ్చింది మాకు స్టెప్ బై స్టెప్ వస్తుంది రెస్పాన్స్ ఫస్ట్ టీజర్ లాంచ్ చేసాం దానికి ఒక రేంజ్ రెస్పాన్స్ వచ్చింది ఫస్ట్ సాంగ్ కొంచెం అంటే దీనికంటే కొంచెం ఎక్కువ వచ్చింది రెస్పాన్స్ సెకండ్ సాంగ్ దాని మించి వచ్చింది ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసి 2 డేస్ 3 డేస్ అవుతుంది ఆల్మోస్ట్ 5 లక్ష వ్యూస్ వెళ్ళిపోతుంది మిలియన్స్ వెళ్ళిపోతుంది అండ్ మ్యాగీ మీరు ఈ ప్రాజెక్ట్ గురించి ఎట్లా అనుకుంటున్నారు వాట్ వే యువర్ ఫీలింగ్స్ అబౌట్ ద ప్రాజెక్ట్ యాక్చువల్లీ చిన్న నర్వస్ చాలాగా ఉంది హ్యాపీ ఉంది because nervous why I'm nervous because we are very close to the releasing and happy because you know nervous isliye hum kyunki what public will reply yes because this is our debut aryan debut and my debut and happy hai ki itne lambe lockdown ke baad we are close to the releasing so we'll see the public response they will like it yeah. what they will reply so desperately waiting for that లైక్ అంటే పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అని మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదేమో బికాజ్ పబ్లిక్ కూడా అంతే ఇదిగా వెయిట్ చేస్తున్నారు మాకు సినిమా కావాలి అది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా కావాలి అని బికాజ్ లాక్డౌన్లో చాలా మంది చాలా వరల్డ్ సినిమాని ఎక్స్ప్లోర్ చేసేసారు డ్యూ టు దిస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ స్టఫ్ సో ఇలాంటి ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియా కోసం జనాలు డెస్పరేట్గా ఉన్నారని చెప్పాలి సో చెప్పినా ఎవరు నమ్మరు అలాంటి మూవీ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో వెర్ దర్ ఎనీ ప్రాంక్స్ ఆన్ ద సెట్స్
these guys have played any prank with you, pranks with you? నేను కూడా ఏం అడుగుతున్నాను పాపం తొమ్మిదింటికి అంటే గోవాలో ఏం ఓన్లీ వదిలిపెట్టలేదు అనమాట फिर ये भी देखना है टीम का कंफर्ट देखना है अमीरा कंफर्ट देखना है फिर सारी टीम को साथ में मैनेज करना मतलब वी वर इन टू एक्चुअली वर्क एंड एवरी वन वॉज आस्किंग कि कुछ अच्छा फनी मोमेंट था बैड मोमेंट था एक्चुअली नथिंग इन आवर माइंड कि क्या था दिमाग में सिर्फ यही है कि हाँ क्या प्रोजेक्ट में हमने प्रति सारी रीशेड्यूल दीन वाल सिनेमालो कार उंटदन्नमाट అది జగ్గు కార్ అన్నమాట అది దాన్ని స్పెషల్గా డిజైన్ చేయాలని చెప్పేసి ఒక 24 ఇయర్స్ ఓల్డ్ ఓమ్ని కార్ని తీసుకొచ్చి దానికి ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసాం అన్నమాట దాన్ని అది హైదరాబాద్ మేము చెక్ చేసినప్పుడు ఇంజిన్ కండిషన్ అంతా బాగుంది నాలుగు హీరోస్ సో ఆ కార్ వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఆ కార్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం దానివల్ల అయితే నిజంగా అందరూ ఎంజాయ్ చేశారు కానీ దాంతో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా కానీ నేనైతే ఫ్రస్ట్రేట్ అయ్యాను ప్రతిసారి బ్రేక్ ఉన్నాయి ప్రతిసారి టైం డిలే అయిపోయేది షార్ట్ డిలే అయిపోయింది ఏమన్నా స్పెషల్ ఉందా సినిమాలో రెక్లెస్ గా ఉంటది అన్నమాట నా క్యారెక్టర్ వచ్చేసి సినిమాలో రెక్లెస్ గా ఉంటది ఇప్పుడు నేను గడ్డం తీసాను అనుకోండి ఎవరు నన్ను గుర్తుపట్టరు గుడ్ మరి గుడ్ బాయ్ కదా మంచి పాలడు కదా ఎలా నమ్ముతారు సో అందుకే అందుకే అలా సినిమా రిలీజ్ వరకు మెయింటైన్ చేద్దాం అనుకున్నాం సో గుడ్ ట్రై యాక్చువల్ గా ఎలా ఉంటేనే నమ్మదు బికాజ్ గర్ల్స్ లవ్ బ్యాడ్ బాయ్స్ రైట్ హిస్ క్యారెక్టర్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ నో రెక్లెస్ గా ఉంటది వెరీ ఫ్రస్ట్రేటింగ్ యు నో హి ఇస్ ఫ్రమ్ ఐటి ఫీల్డ్ ఇన్ దిస్ మూవీ హి ఇస్ ఫ్రమ్ ఐటి ఫీల్డ్ అండ్ వెరీ ఫ్రస్ట్రేటింగ్ విత్ ద బాస్ విత్ ద టీమ్ అండ్ okay then we'll go for a goa we'll go for a vacation then you know then main pub mein milti hu inse this is my character aise starting hoti hum dono very nice ante equal ga crazy unna characters kaliste inka but the blast emo asalu ante ee cinema ni jeena shetty garu chupicha anamata aayana chusi first bayitku vachina antune first me posters chusanu aryan different ga unnai తర్వాత నీ టీజర్ ట్రైలర్ చూసా కొంత క్రేజీగా అనిపించింది కొత్తగా అనిపించింది నాకు తర్వాత సాంగ్స్ చూసారన్నమాట వన్స్ ఆయన వచ్చి సినిమా చూసిన తర్వాత టైటిల్స్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు అసలు ఎలా ఉంది సినిమా అని ఆయన మాటల్లో విన్న తర్వాత అసలు ఇంక నా ఆనందానికి అవధులు లేవండి సెకండ్ హాఫ్ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఎండ్ అయింది కూడా ఎవరు కనిపెట్టలేదు అంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట టైం కూడా సినిమా చూసి అంత మంచి టైం పాస్ అవుతుంది సో ఇంత క్రేజీ ప్రాజెక్ట్ కి వచ్చిన ప్రొడ్యూసర్ కూడా అంతే కొంచెం ఉండాలి కొంచెం వేపగా అంటారు కాబట్టి సో ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ మీకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ వచ్చేసి మా ఫాదర్ అండి ఓకే అయితే ఆల్ వర్డ్స్ బ్యాక్ అండి నేను అన్న వర్డ్స్ అన్ని బ్యాక్ చాలా మీ మీద చాలా నమ్మకంతో పెట్టు ఉంటారు నమ్మకం తీసుకున్నారు అన్నమాట మేము ఎవ్రీడే షూట్ అయిన తర్వాత ఆన్లైన్ ఎడిటింగ్ జరిగేది జరిగిన తర్వాత వెంటనే ఆ ఫుటేజ్ని ఒక ఫైల్లాగా కన్వర్ట్ చేసేసి ఎప్పటికప్పుడు ప్రొడ్యూసర్ గారు పంపించేవాళ్ళమాట ప్రొడ్యూసర్ గారు సెట్లు లేరు సెట్స్ కి రాలేదు మా అబ్బాయి తీస్తాడు అంతే అనుకున్నారా అంటే ఫస్ట్ కొంచెం ప్యానిక్ అయ్యారన్నమాట డైరెక్షన్ ఇంకా యాక్టింగ్ అంటే కొంచెం ప్యానిక్ ఫీల్ అయ్యారు అవసరమా ఏంటిది ఏం జరుగుతుంది అన్నట్టుగా తర్వాత మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీడే మేము పంపిస్తున్నాం కదా దాన్ని చూసిన తర్వాత తనకు కొంచెం కాన్ఫిడెన్స్ బాగా పెరిగిపోయింది అనమాట ఓకే టీమ్ వర్క్ మంచిగానే ఉంది అన్నట్టుగా అంటే ఫస్ట్ ఆయన నమ్మించడానికి నా టీం ముందరని చూపించి ఎవరి వర్క్ ఏం చేస్తున్నారు ఏంటి ఎలా చేస్తున్నారు ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం వర్క్ని అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం అయినా కూడా కొంచెం ఏదో భయం ఉండే హార్ట్లో అయితే తర్వాత చిన్నగా ఒకటి ఫుటేజ్ చూసిన తర్వాత ఫ్రీ అయిపోయారు వెరీ నైస్ దట్స్ ద వాట్ కాల్డ్ అస్ కాన్ఫిడెన్స్ ఇంత ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన మీ ఫాదర్ కూడా ఈ మూవీ చాలా బాగా కలిసి రావాలి నేను సుప్రియాకి మీకు కూడా యాజ్ అ డైరెక్టర్ అండ్ యాక్ట్రెస్గా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఎన్నో తీసుకురావాలి మా ముందుకి అని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ కమింగ్ టుడే థ్యాంక్ యూ సో మచ్